ఐదేళ్ల పాటు అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తొత్తులుగా వ్యవహరించారో మనందరికీ తెలుసు. ప్రతిపక్షమైనటువంటి ఆ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా మనందరికీ తెలుసు. స్వయంగా చంద్రబాబు గారినే ఒక అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి, తర్వాత కోర్టుకు కూడా అన్ని తప్పుడు నివేదికలు ఇవ్వడం, కోర్టు నుంచి కూడా అనేక సార్లు చివాట్లు తినటం, చివరికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు బయటకు వెళితే విమానాశ్రయాల్లో కానివ్వండి బయట కానివ్వండి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాకినాడ ప్రాంతంలో అయితే ఆయన స్వయంగా 7 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి. సో ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు ఉన్నాయి. అనేక మంది టీడీపీ నేతలను వేధించే ప్రయత్నం చేశారు, జైల్లో పెట్టారు. చింతమనేని లాంటి నేతల మీద అయితే కంటిన్యూగా బయటకు వచ్చిన వెంటనే మరో కేసు పెట్టడం, మళ్ళీ లోన్ పెట్టడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది టీడీపీ నేతలను వేధించారు. సో ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది బయట వినిపిస్తున్నట్టు మాట, ఇది సుస్పష్టం కూడా. వాస్తవానికి మీ బోటి నా బోటి వాళ్ళకి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులకు ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయేది చంద్రబాబు గారేనని తెలిసి ఇప్పుడు అధికారులంతా కూడా చంద్రబాబు గారి అనుగ్రహం కోసం క్యూ కట్టినట్టుగా ఒక వార్త అయితే రావడం జరుగుతుంది. ఇది అబద్ధం కాదు, నిజం కూడా. ఎందుకంటే ఆఫ్ ద రికార్డు కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇదే మాట చెప్తున్నారు, కొంతమంది అధికారులు వచ్చి కాళ్ళవేళ్లబడి బ్రతిమలాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కొంతమంది వైసీపీ నేతల ఒత్తిడికి తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక మేము అలా చేసాం తప్ప మాకు ఎటువంటి కక్ష లేదని చెప్పి వాళ్ళే చెప్తున్న పరిస్థితి. ఇంకో మాట కూడా చెప్తున్నారంట, రేపటి రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళ లూప్ హోల్స్ అన్ని మాకు తెలుసు, మేమే వాటి మొత్తాన్ని కూడా బయటకు లాగుతామని చెప్పి ఇదే అధికారులు కూడా చెప్తున్నారట. ఇంకో పక్క నారా లోకేష్ రెడ్ బుక్, ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు, నారా లోకేష్ బెదిరిస్తున్నాడని, మీరు ఏదైనా చేసుకోండి నేనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ గట్టిగానే చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు నారా లోకేష్ ద్వారా అయితే పని జరగదు, ఎందుకంటే నారా లోకేష్ చంద్రబాబు గారు అంత సోముడేం కాదు, మాటకు మాట దెబ్బకు దెబ్బ టైప్ సిద్ధాంతం అయింది. సో కాబట్టి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, ముఖ్యంగా కార్యకర్తలు చోరుకు వచ్చిన వాళ్ళని అసలు వదిలిపెట్టడు ఆయన. అందుకని చంద్రబాబు గారి ద్వారా పావులు గదిపి సేఫ్ సైడ్ అవ్వాలని చెప్పి చాలా మంది అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కొంతమంది బీజేపీ నేతలు, కొంతమంది జనసేన నేతలు డైరెక్ట్ గా చంద్రబాబు గారిని మచ్చిగా చేసుకునే సాహసం చేయలేని వాళ్ళు, కొత్తలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి, ఇందులో కొంతమంది కీలక నేతల అనుగ్రహం పొందితే రేపు ప్రభుత్వం మారినా పొత్తు ధర్మంలో భాగంగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి రక్షణ పొంది తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఒకటి మాత్రం చెప్తున్నారు, ముఖ్యంగా పోలీసు అధికారులు, కీలకమైనటువంటి ఐజీ ర్యాంకులు, అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులు ఇప్పటికే ఆఫ్ ద రికార్డు కొంతమంది నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగైతే తెలుస్తుంది. మేము కావాలని చేసింది కాదు, ఆ రోజు వైసీపీ నేతలు, అది జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి కావచ్చు, ఇతర వైసీపీ నేతల ఒత్తిడి కావచ్చు, తప్పని పరిస్థితుల్లో చేసిందే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేదు, కాబట్టి దయచేసి మా మీద కనికరం చూపాలి, రేపు మారిన తర్వాత మా మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానివ్వండి, జుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, ఇలాంటివి ఎయిటు వల్ల మా కెరీర్ నాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పని వాళ్ళకి తెలుసు, నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలుసు, కాకపోతే నిస్సహాయ స్థితి, చేయలేము అని చెప్పలేని నిస్సహాయ స్థితి, అలాగని ఉండలేని నిస్సహాయ స్థితి. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేము ఉండి చేసాము తప్ప మాకు ఎటువంటి కక్ష లేదని చెప్పి ఇప్పుడు క్యూ కట్టడం అయితే జరుగుతుంది. అంటే గెలవటం, కూటమి గెలవటం అనేది ఖాయమని చెప్పి అధికారులకు కూడా అర్థమైపోయింది. గతంలో కూడా చూడండి, 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు గెలుస్తాడు అని ఒక నమ్మకం వచ్చిన తర్వాత, పోలింగ్ తర్వాత రిజల్ట్ కొద్ది గ్యాప్ ఉన్న సమయంలో ఆఫ్ ద రికార్డు చాలా మంది అధికారులు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. తెర వెనక చాలా మంది డీజీపీ కూడా కౌంటింగ్ పూర్తి అయ్యక ముందే ఆ రోజు గౌతమ్ సవాంగ్ వెళ్ళి కలవడం జరిగింది, ఆయన డీజీపీగానే ఉండటం జరిగింది. సో అలాగా కొంతమంది నేతలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కలిసిన మాట వాస్తవం, బట్ ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నం చేయట్లా, ఎవరిని కలుస్తున్నారు, చంద్రబాబు గారిని, ఎందుకని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది చంద్రబాబు గారితో కొంచెం దగ్గర పరిచయం ఉండి గతంలో చంద్రబాబు గారి హయాంలో కీలక హోదాల్లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే చంద్రబాబు గారికి టచ్ లోకి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు గారి మనస్తత్వం అయితే మెత్తన మనందరికీ తెలిసిందే, బట్ ఎనగమాల నారా లోకేష్ ఉన్నాడు, ఒకవేళ
నిజంగా ఇబ్బంది పెట్టి ఉండకపోతే ఎవరి జోలికి వెళ్లే పరిస్థితి లేదు. కానీ నిజంగా కార్యకర్తలను కానీ నాయకులను కానీ కావాలని ఇబ్బంది పెట్టి, కావాలని కేసులు పెట్టి వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తుంటే, కార్యకర్తలు జోలికి కానీ వెళ్ళుంటే ఖచ్చితంగా అది అందుకైతే ఫలితం అనుభవించాలి. అందులో డౌట్ అయితే లేదు. బట్ ఒక విషయం మాత్రం వాస్తవం, పలువురు ఐఏఎస్ కార్యదర్శి స్థాయి అధికారులు కూడా కొంతమంది ఇప్పటికే బాబు గారికి టచ్ లోకి వెళ్ళినట్టుగా ఒక సమాచారం కూడా అందుతుంది. ఎందుకంటే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆ తెలుగుదేశం పార్టీ నేతలను కలిసి వాళ్ళ ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు కూడా క్యూ కడుతున్న పరిస్థితి. ఇదేదో చోటామోటా అధికారులు కాదు, ఏకంగా కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులు, డీజీ అడిషనల్ డీజీపీ స్థాయి పోలీసు అధికారులు కూడా ఈరోజు చంద్రబాబు గారిని లేదా ఆ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర బీజేపీ లేదా జనసేన నేతలకు టచ్లోకి వెళ్ళారు. అంటే ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనకు అర్థమైంది. ఇక నారా లోకేష్ ప్రభావం ఖచ్చితంగా అధికారుల మీద ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు నారా లోకేష్ వేరు, ఇప్పుడు నారా లోకేష్ వేరు. సో ఇప్పుడు నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి రెడ్ బుక్ భయం అనేది అధికారుల్లో ఉన్నమాట. వాస్తవం కొంతమంది ఆ రెడ్ బుక్ భయంతోనే కొంతమంది ఇటు కలిసి తప్పించుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రెడ్ బుక్ లో ఏం పేర్లు ఉన్నాయనేది చంద్రబాబు గారికి కూడా తెలియదని నారా లోకేష్ గతంలో చెప్పారు. ఎందుకంటే రేపు ప్రభుత్వం మారిన తర్వాతే ఆ పేర్లన్నీ రివ్యూల్ చేస్తాను, అప్పటి వరకు నేను ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఏంటనేది కూడా నేను ఎవరికి చెప్పనని చెప్పి నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా నారా లోకేష్ అన్నంత పని చేస్తాడు, ఆ రెడ్ బుక్ లో ఖచ్చితంగా మా పేరు ఉండే ఉంటుంది, రేపటి రోజున మమ్మల్ని ఎవడు కాపాడలేడు, అప్రాధాన్యత పోస్టుల్లో వేయటమే కాకుండా మా మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కానివ్వండి, జుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, వేయటమో లేదా ఏదైనా లూప్ హోల్, ఎందుకంటే వీళ్ళు చేసిన అన్ని ఏదో పని అందరికీ తెలిసిందే. ఐఏఎస్లు కూడా చాలా మంది ఇప్పుడు శాండు ల్యాండు లాంటి వైన్ లాంటి అనేక విషయాల్లో ఐఏఎస్ల పాత్ర కీలకంగా ఉంది, కార్యదర్శుల పాత్ర, ఆయా శాఖకు చెందినటువంటి కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంది. సో ఇవన్నీ రేపు పొద్దున లూప్ హోల్ లాగితే దానికి బాధ్యత వహించాలి. ఆయా శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత వహించాలి. సో వీళ్ళందరూ తప్పించుకోవడం కోసమే ఇప్పుడు చంద్రబాబు గారి వద్దకు అయితే ఆ క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. రెండు విషయాలు, ఒకటి టీడీపీ గెలుస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది, రెండు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గి తప్పు చేశారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చంద్రబాబు గారు క్షమించి వదిలేసిన నారా లోకేష్ అయితే క్షమించి వదిలేస్తాడు అని అనుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి నారా లోకేష్ చెప్తూనే ఉన్నాడు, ఆన్ ద రికార్డ్ కానీ ఆఫ్ ద రికార్డ్ కానివ్వండి, ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అదే సమయంలో చట్టాలను గౌరవించి చట్ట ప్రకారం వెళ్ళిన వారి జోలికి మనం వెళ్ళాం, బట్ చట్టాలను ఉల్లంఘించి అర్ధరాత్రులు గోడ దూకి రావడం, తప్పుడు కేసులు పెట్టడం, చెయ్యని నేరానికి చేసినట్టుగా నిరూపించే ప్రయత్నం చేయటం, లేదా టీడీపీ కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టకుండా జైల్లో పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం, ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి. సో వీటేటిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి నారా లోకేష్ ఒక రెడ్ బుక్ని అయితే తయారు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు, డైరెక్ట్గా వెళ్ళలేక ఇతర నేతల ద్వారా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే వార్త అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. అది చాలామంది కీలక నేతలు ఇప్పటికే చంద్రబాబు గారికి టచ్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే సహాయ నిరాకరణలాగా జగన్మోహన్ రెడ్డికి సహకరించడం కూడా మానేసినట్టుగైతే తెలుస్తుంది. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉంటుంది.